వ్యక్తి అందరి లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారా. నిజంగా చెప్పాలంటే ఏప్రిల్ మాసం గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. మహనీయులు, గొప్ప గొప్ప మహనీయులు మొత్తం ఈ నెలలోనే చాలా మంది జన్మించిండ్రు. మరి అదేవిధంగా మొన్ననే ఒక నాలుగు రోజుల కింద మనం సర్వై పాపన్న గౌడ్ గారిది జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జగ్జీవన్ రావు గారిది జయంతి, అదేవిధంగా మళ్ళీ పూలే గారిది, అంబేద్కర్ గారిది. ఈ కొల్లాపూర్లో మనందరం అందరికీ అన్ని పార్టీలు ఉన్నాయి, జెండాలున్నాయి, ఎజెండాలున్నాయి, ఏవి ఏమైనా సరే మనందరం కలిసికట్టుగా ఇటువంటి గొప్ప మహనీయుల కార్యక్రమాలందరం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు ఆదర్శంగా మనందరం కలిసికట్టుగా చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను కోరుతున్నా. మిత్రులారా, ఇటువంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలి. బీహార్ రాష్ట్రంలో పుట్టినటువంటి జగ్జీవన్ రావు గారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా ఎంపీగా ఉంది, మన ఉప ప్రధానిగా ఈ దేశానికి అతను అనేక సేవలు చేసిండు. అట్టడు నిరుపేద ప్రజల కోసం ఆర్నిశలు తెలంగాణ స్వాతంత్ర సమరంలో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా అతనుండి అట్టడుగు వాళ్లను అభివృద్ది చేయాలనే సంకల్పంతో ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి దేశ స్థాయి ఉప ప్రధానిగా ఉండడం మనందరికీ ఆదర్శం. అటువంటి పెద్దవాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ ఏదైతే ఆల్ పార్టీస్ మనం కార్యక్రమం ఉన్నప్పుడు ముందు రోజు వాట్సాప్లో ఏదో ఒక మెసేజ్ చేసుకుని మనందరం ఈ కార్యక్రమాన్ని కలిసికట్టుగా నిశ్చయం చేయాలని చెప్పి మరి ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్ చైర్మన్, మాజీ చైర్మన్ గారు, మరి అదేవిధంగా మా శంకర్ గారు, పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరు కూడా మా జమ్ములన్న గారు పిలిస్తే మంత్రి జమ్ములన్న గారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం.